ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సంత బొమ్మాలిలో జరిగిన దుశ్చర్యకు టీడీపీ నేతలే కారణమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని అప్పలరాజు ప్రశ్నించారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారంటూ తెలిపారు మంత్రి. ఎల్లో వ్యక్తులు, ఎల్లో ఛానల్స్ అందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ విగ్రహాల రూపంలో రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయమని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి నిన్ననే కేసులు పెట్టారు. ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా 22 మంది మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఓ రకమైనటువంటి అనిశ్చితి సృష్టించాలని, ప్రజల్లో ఉన్నటువంటి ఆ సోదరభావాల్ని రెచ్చగొట్టి ప్రజల్లో గందరగోళ పరిస్థితి సృష్టించడానికి ఒక కుట్రకోణం చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది. నాకు అనిపిస్తుంటుంది రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ డెలివరీ వెహికల్స్ లాంచ్ చేస్తున్నారు. మన అందరికీ తెలిసిందే 21st కాబట్టి. మీరు ఒకసారి గమనిస్తే ఒకటి రెండు రోజుల్లో అటు ఇటుగా ఏదైనా ఇలాంటిది ఒక కుట్ర మరొకటి బయటపడచ్చు మన రాష్ట్రంలో. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్డ్గా ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్లో దీన్ని చేయిస్తూ ఉన్నాడు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చంద్రబాబు చెప్తాడా? లోకేష్ బాబు చెప్తాడా? మరి మా అచ్చమ్న శ్రీకాకుళం జిల్లా నాయకుడే, ఆయన సొంత మండలంలో జరిగినటువంటి